గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ స్టై సయాటికా నరం ప్రయాణించే మార్గంలో నొప్పి వస్తున్నప్పుడు సయాటికా అనే పేరుతో వ్యవహరిస్తారు నిజానికి సయాటికా అనేది ఒక లక్షణం వెన్నుపూసల మధ్య నుండే డిస్క్ జారటం వంటి వ్యాధి స్థితులను అనుసరించి ప్రాప్తించే నరాల వ్యాధి స్థితి సయాటికా నడుము నొప్పులకు ప్రధాన కారణాలేంటి లైఫ్ స్టైల్ తో సమస్యలు వచ్చే అవకాశం ఉందా ఇలాంటి మరిన్ని విషయాలు మనకు వివరించేందుకు అవైస్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుండి డాక్టర్ రాఘవ సునీల్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో ముందుగా చెప్పండి అసలు వెన్నముక సమస్యలు ఎందుకు వస్తాయి సో వెన్నెముక సమస్యలు అనేది చాలా సాధారణమైన సమస్య అంటే చాలా మందికి ఉంటుందండి సో ఒక జలుబేలా మందిలో వస్తుందో జలుబు తర్వాత అంత కామన్గా వచ్చేది వెన్నెముక సమస్య సో వచ్చే అన్ని సమస్యలు తీవ్రమై తీవ్రంగా ఉండనవసరం లేదు వెన్నెముక సమస్యలతో బాధపడుతున్న వారిలో నూటికి తొంభై ఐదు తొంభై తొంభై శాతం మందికి సర్జరీ అవసరం ఉండదు చాలామందికి మనం కరెక్ట్ టైంలో వారిని మనం గుర్తించి ట్రీట్ చేయగలిగితే మందులు లేదంటే ఎక్ససైజు కొంత యాక్టివిటీ మార్పుతోనే వారి ఇబ్బందులు సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది కొంతమందికి ఎవరికైతే ఒక టైం దాటిన తర్వాత కూడా ఇబ్బంది కంట్రోల్ అవడం లేదో లేదంటే ఇబ్బంది పెరుగుతూ వస్తుందో రావటం రావడం తీవ్రంగా ఉంటుందో అలాంటి వారికే ఇంటర్వెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి ఓకే అండి మెయిన్గా వెన్ను నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది సో వెన్నొప్పి నొప్పి రావడానికి జనరల్గా మనం అరుగుదలకు సంబంధించిన వెన్ను నొప్పి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వెన్నొప్పి రావడానికి ఏ వృత్తుల్లో వారికి మనం అనుకున్నప్పుడు ఏ వృత్తిలో కానీ ఏ పనిలో కానీ మనం వెన్నుపోయిన బరువు ఎక్కువ పడే విధంగా మనం పనిచేసినప్పుడు అంటే వొంగిపు చేసే పనుల్లో ఉన్నవారు కానీ ఎక్కువ నిలబడి పనిచేసే పనుల్లో ఉన్నవారు కానీ లేదంటే బరువు ఎక్కువ ఉన్నవారు కానీ లేదంటే ఏ కారణం చేతైనా ఒకసారి మనకు నడుము కానీ మెడకు కానీ ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు అలైన్మెంట్ కదులుతుంది అంటే మనకు పుట్టుకతో ఒక అలైన్మెంట్లో ఉంటుంది అది కొంచెం లైట్గా డిస్టర్బ్ అయినప్పుడు కూడా దాని తర్వాత క్రమంలో ఆ పర్టికులర్ పాయింట్ అంటే మెడ కానీ నడువు కానీ అరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మనం చెప్పొచ్చేది ఏంటంటే వెన్నెముక సమస్యలు ఎవరిలో అయినా చూడొచ్చండి కాకపోతే ఎవరిలో అయితే మనకు ఎక్కువగా అరుగుదల కనపడుతుందో వారిలో చూస్తూ ఉంటాం అలాగే మనం వయసు విధంగా మనం డివైడ్ చేసినప్పుడైతే టీనేజ్ వయసులో జనరల్గా ముఖ్యంగా అమ్మాయిల్లో టీనేజ్ అమ్మాయిల్లో పద పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసులో కొంతమందికి నడు నొప్పి బాగా తీవ్రంగా ఉంటుంది అంటే ఇట్లా ముందు కొంగి ఏదైనా బరువు తీయాలంటే కష్టంగా ఉంటుంది మంచంలోంచి లేచేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి వారికి పుట్టుకతోనే వెన్నెముకలో లైట్గా క్రాక్స్ ఉంటాయండి దీన్ని స్పాండైలో లైసిస్ అంటాం సో ఇన్స్టెబిలిటీ బ్యాక్ పెయిన్ అంటామంట ఇలాంటి బ్యాక్ పెయిన్ కొంతమందికి ఉంటుంది అలాగే జనరల్గా కాలేజ్ అయిపోయి మనం వర్క్ జాయిన్ అయ్యే సమయం అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో వారికి జనరల్గా మెడనొప్పులు నొప్పులు తరచూ చూస్తూ ఉంటాం ఎందుకంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ గంటల తరబడి పుస్తకాలు ముందు కూర్చొని చదువుకోవటం కానీ ఈ మధ్య కాలంలో ఈ ల్యాప్టాప్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఫోన్లపైన ఎక్కువసేపు ఎక్కువ సమయం వెచ్చించడం అలాగే ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత ఇంకొంతకాలం ఎక్కువ ల్యాప్టాప్ పైన కంప్యూటర్ పైన కూర్చొని పని చేయడం ఇలాంటి వారిలో మనము ఈ మెడ నొప్పులు నడుము నొప్పులు చూస్తూ ఉంటాము ఇదే వయసులో సియాటికా ప్రాబ్లం కూడా అంటే డిస్క్ సమస్యలు అంటే డిస్క్ పైన ఒత్తిడి పడి డిస్క్ పక్కకు జరిగి అది నరాన్ని టచ్ చేసినప్పుడు కూడా మనకు నడుములో నుంచి కాళ్ళలో కానీ మెడలో నుంచి చేతుల్లో కానీ సమస్యలు చూస్తూ ఉంటాము ఓకే అండి కూడా లైన్లో ఉన్నారు శ్రీనివాస్ మంగళగిరి నుంచి మాట్లాడండి మీ చెప్పండి నమస్కారం డాక్టర్ నమస్కారం అమ్మా చెప్పండి సార్ సార్ నాకు కొద్దిగా వెన్నెముకటి ప్రాబ్లం ఉంది సార్ ఎప్పటి నుంచి ఉందండి ఎనిమిది సంవత్సరాల నుంచి సార్ ఓకే ఇబ్బంది ఏముంటుంది టీ టీ 4 నుంచి సి సి నుంచి సి 7 వరకు మీకు ఏముంటుంది చెప్పండి ఈ అడంచే ఇలా అవుతుంది ఓకే ఈ అడం కాళ్లు ఇలా అవుతుంది బాగా నరాల నొప్పిలు వచ్చేస్తునే ఓకే ఇప్పటిదాకా ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారండి ఇప్పుడు దాకా నాకు పిజ్జో దొరికి చేశారండి కరెంట్ పెట్టి మెడ తాడు కాళ్ళు మెడ ఎంఆర్ఐ లో నరం పైన బాగా ఒత్తిడి ఉందని తెలిసిందా ఆ నరం పైన సి వన్ నుంచి సి వరకు డిస్క్ బల్క్ అయింది ఆయన గాని వచ్చింది ఎల్ ఫోర్ నుంచి ఎస్ వన్ వరకు ఒక డిస్క్ బంద్ అయిందని వచ్చింది మీకు మెడ నొప్పి ఎక్కువగా ఉందా నడుము నొప్పి ఎక్కువగా ఉందా నడుము నొప్పిగా ఉంది మెడ నొప్పిగానే ఉంది వెన్నుపోసెన్నుపోసుకి పదమూడు సెంటీమీటర్ల గ్యాప్లు వచ్చింది సరేనండి సో మీరు అది మర్చిపోండి మీకు బేసికలీ మెడ నొప్పి మెడతో పాటు చేయి నొప్పి నడుంలో కూడా నొప్పి వస్తూ ఉంది సో మనకు మెడలో ఏడు ఎముకలు ఉంటాయండి చెస్ట్లో పన్నెండు కింద ఐదు ఐదు ఎముకలు ఉంటాయి ఎముకల మధ్యలో ఉన్న కుషను రకరకాల కారణాల వల్ల మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు ఒత్తిడి పడ్డప్పుడు ఆ కుషన్ అనేది పక్కకు జరిగి పక్కన వెళ్తున్న నరం పైన ఒత్తిడి పడ్డప్పుడు మనకు మెడలో నుంచి చేతిలోకి నొప్పి రావడం కానీ మెడలో నరం నలిగినప్పుడు కొంతమందికి తల వెనకల భాగంలో వీపు పై భాగంలో అంటే రెండు భుజాల మధ్యలో కానీ రెండు భుజాల షోల్డర్ బ్లేడ్స్ మధ్య భాగంలో ఈ ప్రాంతంలో కానీ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి మనకు చేయి వెళ్ళే నరం నలిగితే ఆ నొప్పి చేతిలో నుంచి చేతి వెళ్ళేదాకా కూడా వచ్చే అవకాశం ఉంటుందండి సో ఈ ఒత్తిడి మనకి ఇబ్బంది మొదలైన కొత్తల్లో మరీ తీవ్రంగా ఇబ్బంది లేదు అనుకుంటే మనం కొంత మందులు వాడి ఎక్సర్సైజ్ చేసి ఇబ్బంది తగ్గే అవకాశం ఉంటుంది ఎవరికైతే కొన్ని నెలలైనా కూడా ఇబ్బంది అట్లాగే ఇబ్బంది పెడుతూ ఉన్నా లేదంటే ఇబ్బంది తగ్గి మళ్ళీ వస్తూ ఉన్నా లేదంటే రావడం రావడం తీవ్రంగా ఇబ్బంది ఉన్నా వారికి మనము మెడ సంబంధించి ఎంఆర్ఐ స్కాన్ అయిన స్కాన్ తీస్తామండి అందులో మనకు నరాల పరిస్థితి అర్థమవుతుంది ఒకవేళ నరం పైన మరీ ఎక్కువగా ఒత్తిడి లేదు అంటే మెడలో మనము సర్వైకల్ ఎపిడ్యూర్లని కానీ రూట్ బ్లాక్ అని ఇంజెక్షన్ చేసి ఇబ్బందిని సాల్వ్ చేసే అవకాశం ఉంది ఒక్కొక్కసారి నరం పైన అంటే ఈ నరం బయటకు వచ్చే ప్రదేశంలో దీన్ని ఫోరామెన్ అంటామండి మెడలో అక్కడ ఆ ప్రదేశంలో ఒత్తిడి ఎక్కువ ఉండి ఆ చేతికి వెళ్ళే నరంగా నలుగుతూ ఉంటే దీన్ని ఎండోస్కోపీ ద్వారా చిన్న రంధ్రంలో ఎండోస్కోపీ ద్వారా సునాయాసంగా నరం పైన ఒత్తిడి తీసి మీ ఇబ్బందిని సాల్వ్ చేసే అవకాశం ఉందండి కాకపోతే రేర్గా అంటే ఒక వంద వంద కూడా కాదు వెయ్యిలో ఒకరికి ఆ వెన్నుపూస పైన అంటే మధ్య భాగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండి వెన్నుపూసలో ఏమైనా డ్యామేజ్ జరుగుతున్నట్టు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఒత్తిడిని మనం కంప్లీట్ గా తొలగించాల్సిన అవసరం ఉంటుంది ఉన్నారు రాజు శ్రీకాకుళం నుంచి మాట్లాడండి మీ సమస్య హలో చెప్పండి సార్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం సార్ చెప్పండి సార్ నా పేరు రాజు చెప్పండి సార్ నాకు ఫోర్ మంత్స్ నుంచి మెడ నుంచి పుడిచే వైపు కుడిచే వరకు కూడాను అంటే మెడ షోల్డరు అండ్ ఎల్బో రిస్ట్ లిటిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ అవును సార్ వరకు పెయిన్ వస్తుందండి ఓకే పెయిన్ అంటే మామూలుగా కాదు తీగపట్టి ఎవరో లాగినట్టు నరం లాగినట్టుగా వస్తుంది ఎంఆర్ఐ తీసారండి అవును సార్ తీశారు డాక్టర్ డి లక్ష్మణ్ రావు గారు అని వైజాగ్ లో ఓకే ఆయన బట్ చెప్పారు అదేనండి సో మీకు కేవలం ఒక వైపు మాత్రమే నరం నలుగుతూ ఉండి దానివల్ల మనకు ఈ మెడలోని చేతిలోకి పెయిన్ వస్తూ ఉంటే ఎండోస్కోపీ ద్వారా చిన్న రంధ్రంలో అంటే ఒక చుక్క రక్తం కూడా పోకుండా ఒక చిన్న రంధ్రంలో మనము ఆ నరం పైన ఒత్తిడిని తీసేయచ్చండి చేసిన రోజే నడుస్తారు మరుసటి రోజు మీరు ఇంటికి వెళ్ళిపోతారు ఈ ప్రొసీజర్ చాలా సేఫ్గా చేయొచ్చు లేట్ అయ్యే ఏమవుతుందంటే నరం నలిగి నలిగి చేతిలో ఈ నొప్పితో పాటు శక్తి తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి ఏర్పడక ముందే మనం తొందరగా ఎండోస్కోపీ చేసి ఆ బయటకు వచ్చిన ముక్కను తొలగి చేస్తే మీ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అయిపోతుంది ఓకే అండి మెయిన్గా వెన్నునొప్పులు ఉంటాయి సో మెటనొప్పి కానీ వెన్నునొప్పి కానీ మనం మాట్లాడినప్పుడు దాన్ని ప్రధానంగా ఐదు దశల కింద మనము దాన్ని డివైడ్ చేసుకోవచ్చు అండి మా మొదటి దశలో మనం అలవాటు మించిన పని చేసినప్పుడు మనకు కొంత ఇబ్బందిగా అనిపించడం రెస్ట్ తీసుకుంటే తగ్గడం రెండవ దశలో మనం రోజు చేసే పనుల్లో కూడా మనకు ఇబ్బంది అనిపించడం రెస్ట్ తీసుకున్నా తగ్గకపోవటం మూడవ దశలో మెడలో అయితే మెడలో నుంచి నా చేతికి వెళ్తున్న నరం రా ఒత్తిడికి కానీ రాపిడికి కానీ గురైనప్పుడు మెడలో నుంచి చేతిలోకి నొప్పి రావడం నడుములో జరిగితే నడుములో నుంచి కాల్లోకి నొప్పి రావడం ఇలాంటి చూస్తూ ఉంటాము నాలుగవ దశలో నరం పైన ఒత్తిడి పెరిగినప్పుడు మెడలో అధికారని జరిగితే చేతిలో శక్తి తగ్గడం కానీ నడుములో అయితే కాల్లో శక్తి తగ్గడం కానీ చూస్తుంటాం ఐదవ దశ అన్న చాలా రేరుగా చూస్తాం కానీ కనపడుతూ ఉంటుంది మెడలో ఒకవేళ భాగంలో కానీ వెన్నుపూస నలిగినట్టయితే నడకలో తేడా రావడం కాళ్ళు చేతులు నిలుక్కుపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అదే నడుములో జరిగితే కాల్లో శక్తి తగ్గిపోయి కాళ్ళు పడిపోవటము మూత్రము మోషన్ పైన కంట్రోల్ తప్పడం లాంటివి చూస్తూ ఉంటామండి సో మెయిన్గా అంటే ఏ దశలో ఎలాంటి టెస్ట్ చేయించాలి సో ఎవరికైనా కూడా మెడ కానీ వెన్నెముక సమస్య వచ్చినప్పుడు మనం చేపెట్టి పరీక్ష చేసి కొంత అవగాహన వస్తుందంటే ఇబ్బంది దేనివల్ల ఉండొచ్చు పేషెంట్ చెప్పినవన్నీ విన్న తర్వాత అలాగే మనం పరీక్ష చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది అంటే ఇది ఎక్కడ ఇబ్బంది ఉండొచ్చు ఏ దశలో ఉండొచ్చు అన్నది కానీ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది అది ఎక్స్రే అవ్వచ్చు ఎంఆర్ఐ అవ్వచ్చు ఎక్స్రేలో మనకు ఎముకల పరిస్థితి అర్థమవుతుంది అంటే ఎముకలు ఉండాల్సిన చోట ఉన్నాయా ముందు ఏమైనా కదిలిపోయాయ అన్న తెలుస్తుందండి ఎంఆర్ఐలో మనకు నరాల పరిస్థితి డిస్క్స్ పరిస్థితి పక్కన ఉన్న కండల పరిస్థితి లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది మనకు ఎంఆర్ఐలో తెలుస్తుంది ఇవి మనం బేసిక్గా చేసే టెస్ట్లు ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు జ్యోతి మచిలీపట్నం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి నా పేరు జ్యోతి అయితే నాకు ఓకే అయితే మూ మూడు సంవత్సరాల కిందట డిస్క్ ప్రాబ్లం వచ్చాయండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అని డిస్క్ ప్రాబ్లం వచ్చింది ఎంఐ స్టార్టింగ్ చేశారు చేస్తే ఇంకా దాన్ని బట్టి ఏమి ముంగలే పోతున్నాను అన్నమాట నేను వ్యవసాయం పనులు చేసుకోవడానికి చేస్తుంటాను మీకు బాగా నడు ఉంగ ఉంటే నగలేపోతున్నాను పైకి బెండ్ వెండయిపోతుంది సో నడుముతో పాటు కాళ్ళలో కూడా ఇబ్బంది ఉందా నడుములోనే ఉన్న ఇబ్బంది కుడికాలు అవునమ్మా సో నడుములో ఎముకలు ఏమైనా జారాయని చెప్పారా లేదండి చెప్పలేదు ఏం చెప్పారు సో అమ్మా ఇప్పుడు మీకు ఏమో ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఫైవ్ అంటే ఎల్ అంటే లంబార్ నడుములో మన లంబార్ ఏరియా అంటాము దాంట్లో ఐదు ఎముకలు ఉంటాయి ఎల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని అనమాట సో నాలుగు ఐదు ఎముకల మధ్యలో ఉన్న కుషన్ అయితే కండ ఏదైతే ఉంటుందో అది జరిగి వెనకాల వెళుతున్న నరం పైకి పెరిగినట్టుంది దానివల్ల మీకు ఈ నడుములో నుంచి ఈ నొప్పి రావడం జరుగుతుందండి మనము మీకు రెండు మూడు సంవత్సరాల నుంచి ఇబ్బంది అలాగే బాధపడుతూ ఉంది మీ పనులు మీరు చేసుకోలేకపోతున్నారు అనవసరంగా మీరు లేట్ చేసే కొద్దీ నొప్పితో పాటు కాళ్ళలో వీక్నెస్ వస్తుంది అంటే కాళ్ళకి నడుములో నుంచి కాళ్ళకి స్పర్శ తీసుకెళ్లి స్పర్శ శక్తి తీసుకెళ్లే నరాలు నలిగే కొద్దీ ఆ నరం పలచబడిపోతుంది నరం పలచబడిపోయే కొద్దీ మీకు కాళ్ళలో శక్తి తగ్గుతుంది మూత్రం పైన కంట్రోల్ తప్పుతుంది మోషన్ కంట్రోల్ తప్పుతుంది అంటే మలబద్ధకం రావటం మూత్రం వచ్చినప్పుడు ఆపుకోలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఆ పరిస్థితి ఏర్పడేలోగా ఆ బయటకు వచ్చిన ముక్కను మనము తీసేయాలి ఇంతకుముందు మొత్తం కోసి తీసేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా చిన్న రంధ్రంలో ఎండోస్కోపీ ద్వారా అంటే బ్లడ్ లాస్ లేకుండా మన పైనుంచి రక్తం ఎక్కించాల్సిన అవసరం లేకుండా ఒకే ఒక్క కుట్టుతో మనం సేఫ్గా సునాయాసంగా సేఫ్గా అంటే వేరే కాంప్లికేషన్స్ లేకుండా బయటకు వచ్చిన ముక్కను మనం తొలగిచ్చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనవసరంగా దీన్ని పెంచుకుంటూ పోయి కాలు పడిపోయిన తర్వాత లేదా మూత్రం కంట్రోల్ తప్పిన తర్వాత మీరు వచ్చినా కూడా చేయ అప్పుడు ఆ సమయంలో ఎంత రిజల్ట్ వస్తుందని చెప్పడం కూడా కష్టం అవుతుంది కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా మీరు ఈ నడంపైన ఉన్న ఒత్తిడిని తొలగించగలిగితే తొలగించేస్తే మనం మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఓకే అండి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఏమున్నాయి సో మనము ఎప్పుడైతే ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తామో అది దశని బట్టి ఉంటుందండి ట్రీట్మెంటు కేవలం రెస్ట్ ఉండొచ్చు లేదంటే రెస్ట్తో పాటు కొన్ని మందులు ఉండొచ్చు ఫిజియోథెరపీ ఉండొచ్చు కొన్ని ఇంజెక్షన్ రూపంలో ఉండొచ్చు అది సర్జరీ అవ్వచ్చు సర్జరీ ఎండోస్కోపీ అవ్వచ్చు ఓపెన్ అవ్వచ్చు ఇలా మన ముందున్న ఆప్షన్స్ ఇవన్నీ అనమాట సో జనరల్గా మొదటి అంటే మొదటి రెండు దశల్లో మూడవ దశలో కూడా స్టార్టింగ్లో వచ్చిన వారికి అందరికి కూడా మందులు మందులతో పాటు కొంత రెస్ట్ దాని తర్వాత కొంత ఎక్సర్సైజ్తోనే వారి ఇబ్బందులన్నీ సాల్వ్ అయిపోతాయి ఎవరికైతే మందులతో కానీ ఇంజ రెస్ట్తో కానీ తగ్గని వారిలో మనము నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తామంటే సూది ద్వారా సూది ద్వారా ఇంజక్షన్ చేయొచ్చు సూది ద్వారా లేజర్ కూడా చేయొచ్చు చేసి వారికి ఉన్న ఇబ్బందులు మనం తగ్గించే అవకాశం ఉంటుంది కొంతమంది పొదును నిద్రలు వేసినప్పుడు నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు వారికి ఎంఆర్ఐ మనం చేసి చూసినప్పుడు నడుములో జాయింట్స్ అరిగినాయని తెలుస్తూ ఉంటుంది ఇప్పటిదాకా దాని ట్రీట్మెంట్ ఏముండేదంటే అరిగిన జాయింట్స్ని కదలకుండా స్క్రూస్ వేసి బిగించాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు అలా కాకుండా మనం చిన్న సూది ద్వారా లేజర్ చేసి ఆ జాయింట్స్కి వెళ్తున్న నరాన్ని మనం తొలగిచ్చేస్తే వారి నడుము నొప్పి తగ్గిపోతుంది అలాగే కొంతమందికి వర్టిబ్రోజనీక్ బ్యాక్ పెయిన్ అంటాం అంటే మీరు ఎంఆర్ఐ తీసినప్పుడు ఎముకలో లైట్గా వాపు ఉండాలంటే మోడిక్ చేంజెస్ అని మీకు ఎంఆర్ఐలో రాసి ఉంటుంది దీన్ని వారికి ఇలాంటి ప్రాబ్లం ఉండి నడుములో విపరీతంగా నొప్పి ఉంటూ ఉంటుంది ఇలాంటి వారికి మనం బేసిక్ వర్టిబ్రల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ నవ్ అబ్లేషన్ చేస్తే వారి ఇబ్బంది తగ్గిపోతుంది అలాగే కొంతమందికి ముఖ్యంగా షుగర్ ఉన్నవారు లేదంటే వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నవారు కాళ్ళలో మంటలు కాళ్ళలో విపరీతమైన నొప్పి లేదంటే రకరకాల కారణాల వల్ల కాళ్ళకి రక్తం సరిగ్గా అందక కూడా కాళ్ళలో నొప్పితో బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ షుగర్తో పెరిఫెరల్ న్యూరోపతి అని కాళ్ళలో మంటలు నొప్పులు అని బాధపడుతూ ఉంటారు వారికి మందులు పనిచేయక ఇంకా వారికి గతేంద్రం లేని పరిస్థితుల్లో ఉంటారు అలాంటి వారికి కూడా మనము లంబార్ సింపతెక్టమీ అనేది కూడా సూది ద్వారా లేజర్ చేసి వారి ఇబ్బందిని మనం ఒక యాభై నుంచి డెబ్బై శాతం వరకు తగ్గించే అవకాశం ఉంటుంది ఇలా రకరకాల ప్రాబ్లమ్స్కి రకరకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి ఎండోస్కోపీ విషయంగా వచ్చినప్పుడు ఎవరికైతే మెడలో కానీ ఛాతీలో కానీ నడుములో కానీ నరంపైన ఒత్తిడి పడి దానివల్ల వారికి ఆ ఇబ్బంది తగ్గకుండా నెప్పి కానీ లేదంటే వీక్నెస్ కానీ వస్తూ ఉంటే మనం సునాయాసంగా సేఫ్గా ఒక పెద్ద హై హై డెఫినేషన్ కెమెరా హెచ్డి కెమెరాలో చూసుకుంటూ మనం ఆ నరాలపైన ఒత్తిడిని మన మెడలో కానీ ఛాతీలో కానీ నడుములో కానీ తొలగించి వారి ఇబ్బందిని సాల్వ్ చేయొచ్చు ఈవెన్ కొంతమందికి నడుములో ఇలా స్క్రూ చేయాల్సిన అవసరం కొంతమందికి ఉంటుంది అలాంటి వారికి కూడా మనం ఎండోస్కోపీస్తో సహాయంతో చిన్న రంధ్రాల్లో ఆ స్క్రూ చేసి సర్జరీ కూడా చేయొచ్చు లాగా ఇంత పెద్ద పెద్దగా కోయటము నెలల తరబడి మంచంలో పడుకోబెట్టము వారాల తరబడి మా ఏమంటారు హాస్పిటల్లో పెట్టుకోవడం ఇలాంటిది లేదండి చేసిన రోజు కానీ చేసిన మస రోజు కానీ నడిపిస్తాము రెండో రోజు మూడో రోజు ఇంటికి వెళ్ళిపోతారు మీ పనులు మీరు చేసుకుంటూ ఉండొచ్చు ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు జైరాజ్ గోదావరి కని నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్తే డాక్టర్ గారు నమస్కారం సార్ చెప్పండి నాకు జులై ఏడో తారీఖునే హైదరాబాద్ లో ఏజీ హాస్పిటల్లో ఎల్ ఫోర్ పిన్నెముక ఎల్ ఫోర్ ఆపరేషన్ జరిగింది డాక్టర్ గారు ఓకే సార్ అది కాళ్ళు నొప్పి ఎడమ కాళ్ళు నొప్పి రావటం వల్ల ఫిజియోథెరపీ కూడా పనిచేయదంటే నాకు ఇప్పుడు అరవై ఐదేళ్ళు వయసు సార్ షుగర్ బీపీ కూడా ఉన్నది ఓకే అయినా దాని కంట్రోల్ చేసి ఏడో తారీఖు లో ఆపరేషన్ చేశారు ఓకే డాక్టర్ వర్మ గారు హాస్పిటల్ ఇప్పుడు ఈ ఎడంకాలు నాకు పూర్తిగా శక్తి లేదు తగ్గిపోయింది ఓకే నడిచేటప్పుడు మనం నడిచేటప్పుడు ముందు హీల్ పట్టదు కదా అవునండి ఇప్పుడు హీల్ పట్టలేదు కాలు మొత్తం పడుతుంది ఇబ్బందిగా ఉంటుంది సర్జరీ ముందు కూడా ఇబ్బంది ఉండిందా సర్జరీ ముందు ఆ ఇబ్బంది లేదు పడేది ఈ సడన్ గా ఆపరేషన్ ముందు వారం రోజుల ముందు విపరీతమైన పెయి పెయిన్ వచ్చి కాలు కింద హాని లేకపోయాను హాని లేకపోతే అప్పుడు మా పిల్లలు హైదరాబాద్ వల్ల నన్ను తీసుకెళ్లి రెండు మూడు హాస్పిటల్ ఎంక్వైరీ చేసి అక్కడికి ఏఐజీ బౌలి సో ఇప్పుడు మీకు ఆ సమయంలో నడుములో ఉన్న డిస్క్ పక్కకి జరిగి నరం పైన బాగా ఒత్తిడి పడినట్టు ఉందండి ఆ సమయంలో నరంలో కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది సో ఇలా సర్జరీ తర్వాత మీకు కాల్లో శక్తి లేదు అంటే రెండు మూడు కారణాల వల్ల జరగచ్చండి ఒకటి సర్జరీ కన్నా ముందు ఆ నరం ఒత్తిడి వల్ల కూడా కాల్లో వీక్నెస్ వచ్చి ఉండొచ్చు రెండవది సర్జరీ సమయంలో ఏమైనా దాన్ని పక్కకు లాగేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొంత కేసులో రేర్గా కొంతమందికి వీక్నెస్ రావచ్చు ఓపెన్ సర్జరీ చేసిన ముఖ్యంగా మూడవది మీకు మళ్ళీ ఏమైనా ముక్క బయటకు వచ్చిండే అవకాశం కూడా ఉంటుంది సో ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి పరీక్ష చేసి చూడాలి దాని తర్వాత లేటెస్ట్ ఈరోజు మీ ఎంఆర్ఐ ఒకటి చూడాలి అంటే సర్జరీ చేసిన తర్వాత ఇంకేమైనా ఒత్తిడి దానిపైన ఇంకా మిగిలి ఉందా లేదంటే కొత్త ఒత్తిడి ఏమైనా వచ్చిందన్న చూడాలి అలాంటిది ఏమైనా ఉంటే ఒకసారి ఓపెన్ సర్జరీ అయిన వారికి కూడా మనం ఎండోస్కోపీ మళ్ళీ చేసి సునాయాసంగా సేఫ్గా నరాలపైన ఒత్తిడి తీయచ్చండి మీలాంటి కేసే నేను గత నెలే ఇంకో కేసు చేసి ఉన్నాను మీరు ఒకవేళ రాగలిగితే మిమ్మల్ని చూసి మీకు కావాలనుకుంటే మీరు వారితో కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అంటే మీ సేమ్ సిమిలర్ కేసు ఆ పేషెంట్ నంబర్ కూడా ఇస్తాం మీరు వారితో మాట్లాడవచ్చు ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు రాఘవ రెడ్డి నెల్లూరు నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్కారం సార్ నమస్కారం సార్ అదే సార్ నాకు ఎడమటి వైపు భుజం నెప్పి నుంచి చెయ్యి కూడా లాగుతా ఉంది సార్ ఒక ట్వంటీ డేస్ నుంచి ఓకే ఏం చేస్తే ఎక్కువ అవుతుందండి అది ఇప్పుడు చెయ్యి కింది కింద పెట్టింటే నెప్పి లేకుండా ఉంటుంది సార్ ఏదైనా తల కింద పెట్టుకుని నిద్రపోయేటప్పుడు అట్లా నెప్పి వస్తుంది ఈ నెప్పి మోచే వరకే వస్తుందా లేకపోతే కింది వరకు కూడా వస్తుందా మోచే వరకే వస్తుంది సార్ సార్ మీ చెయ్యి ఇలా పైకి ఎత్తినా వెనక్కి తీసుకున్న ఇబ్బందిగా ఉంటుందా సో ఇది మెడ సంబంధం కాదండి ఇది భుజం ప్రాబ్లం ఇది మీరు ఒకసారి షుగర్ చెక్ చేసుకోండి అలాగే షుగర్ నార్మల్గా ఉంటే ఒకసారి భుజం ఎంఆర్ఐ తీసి చూడాలండి ఇది షుగర్ ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవారికి కానీ లేదంటే షుగర్ ఉన్న వారిలో ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి రెండవది భుజంలో ఏదైనా కండ చిరిగినా ఇలా రావచ్చు కాబట్టి జనరల్గా మేము ఎలా ట్రీట్ చేస్తామంటే ఇలాంటి వారిలో ఒకసారి భుజం ది స్కాన్ తీసి చూసి వేరే ఎక్కడ కండ చిరగలేదు అంటే భుజంలో ఒక ఇంజక్షన్ చేసి ఫిజియోథెరపీ చేస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అండి ఓకే అండి మెయిన్ ఇంజెక్షన్స్ అలాగే ఎండోస్కోస్కోపీలు మీరు అన్నట్లుగా ఇవి ఎవరికి ఎక్కువగా అవసరం ఉంటాయి తట్టు ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఎలా ఉంటుంది సో ఇప్పుడు మనము ఒక పేషెంట్ మన దగ్గరికి ఇబ్బందితో వచ్చినప్పుడు ఫస్ట్ వారి హిస్టరీ అంటే ఎప్పటి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఏం చేస్తే పెరుగుతుంది ఏం చేస్తే తగ్గుతుంది మనకొక మనకు ఒక అవగాహన వస్తుంది దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఒకసారి ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ రెండు కూడా తీసి చూడాల్సి వస్తుంది అలాంటప్పుడు ఒకవేళ పేషెంట్కి ఇబ్బంది మొదలై అది ఒక నెల రెండు నెలలు దాటిపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చారనుకోండి ఆల్రెడీ ఊరిలో మందులు వాడేసి అయినా వాళ్ళకి రిలీఫ్ లేక చాలామంది మనకు అలా రెఫల్ చేస్తే వస్తారు అంటే వేరే చోట తగ్గకపోతే మన దగ్గర వచ్చే వాళ్ళే ఎక్కువగా ఉంటారు సో అలా వచ్చినప్పుడు వారికి మా స్కాన్లో నరం పైన మరీ తీవ్రంగా ఒత్తిడి లేదు రాపిడి వల్లే ఉంది కంప్రెషన్ లేదు అన్నప్పుడు మనము మెడలో కానీ నడుములో కానీ ఇంజక్షన్ ద్వారా వారికి ట్రీట్మెంట్ చేసి వారి ఇబ్బందిని తగ్గించవచ్చండి సో ఇంజక్షన్తో ట్రీట్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఒక లైవ్ ఎక్స్రే క్యాట్ల్యాబ్లో చూసుకుంటూ ఎక్కడైతే మన నరం నలిగిందో ఆ ప్రాంతంలో మనం చిన్న సూది పంపించి కరెక్ట్గా అదే ప్రాంతంలో మందు వేయటం అలాగే కొంతమందికి నడుములు నడుములో జాయింట్స్ అరుగుంటాయి ఎలాగైతే మోకాలు అరుగుతాయో అలా నడుములో కూడా జాయింట్స్ అరిగే అవకాశం ఉంటుందండి అలా ఉన్న వారికి మనము రేడియో ఫ్రీక్వెన్సీ సూది ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ కానీ లేజర్ కానీ పంపించి అక్కడ వెళ్తూ నరాల్ని మనం తొలగించినట్టయితే వారి నడుము నొప్పి తగ్గుతుంది అట్లాగే మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు షుగర్తో మంటలతో బాధపడుతున్న వారికి కానీ లేదంటే కాల్లో రక్త సరఫరా సరిగ్గా లేక కాల్లో కొంత ఇబ్బంది పడుతున్న వారు కానీ ఇలాంటి పెరిఫరల్ న్యూరోపతితో బాధపడుతున్న వారికి కూడా మనం ఈ ఏమంటారు రేడియో ఫ్రీక్వెన్సీ సింపతక్టమే చేసి వారి ఇబ్బందిని తగ్గించే అవకాశం ఉంటుంది అలాగే వటిప్రోజెనిక్ బ్యాక్ పెయిన్ అంటే ఎంఆర్ఐలో మీకు మోడికి చేంజెస్ అని కనపడుతూ దాంతోపాటు మీకు నడు నొప్పితో బాధపడుతూ ఉంటే వారికి కూడా మనము మనం లేజర్ ద్వారా వారి ఇబ్బందిని తగ్గించే అవకాశం ఉంటుంది కాకపోతే కొంతమందికి నరాలపైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంటే అది అలాగే వదిలేస్తే నరం డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనపడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఖచ్చితంగా లోపల ఉన్న ఒత్తిడిని తొలగించాలి నూటికి తొంభై తొమ్మిది ఒత్తిడిలు మనము ఎండోస్కోపీ ద్వారా చిన్న రంధ్రంలో సేఫ్గా బ్లడ్ లాస్ లేకుండా ఒక్క కుట్టు కేవలం ఎన్ పాయింట్ ఎయిట్ అంటే ఎనిమిది మిల్లీమీటర్లంతా కో కోతలో మనం వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ నరాలపైన ఒత్తిడి తీసి వారి ఇబ్బందిని కంప్లీట్గా సాల్వ్ అండి ఓకే అండి దీనివల్ల లాభాలు ఏంటి సో ఓపెన్ సర్జరీతో కంపేర్ చేసినప్పుడు ఎండోస్కోపీలో చాలా లాభాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే చిన్న కోతలో జరుగుతుంది కాబట్టి తొందరగా మానిపోతుంది నార్మల్గా నడుములో సపో సపోర్ట్ ఉండే వాటిని మనం ఏటిని మనం తొలగించాం కాబట్టి వారికి రికవరీ పూర్తిగా ఉంటుంది అంటే నార్మల్గా మనం న్యాచురల్గా మనకున్న స్ట్రక్చర్స్ని మనం డిస్టర్బ్ చేయం కాబట్టి రికవరీ కూడా ఇంకా ఫాస్ట్గా ఉంటుంది బ్లడ్ లాస్ ఉండదు కాబట్టి మనం పైనుంచి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం కానీ దానివల్ల వచ్చే రిస్క్ గాని ఉండదు అండ్ మనము ఒక క్యా ఎండోస్కోపీ చేస్తున్నప్పుడు ఒక హై డెఫినేషన్ తో మనం చూసి పెద్ద స్క్రీన్ పైన ప్రొజెక్ట్ చేసి చూసినప్పుడు మనకు ఒక వెంటుక వాసి కూడా పెద్ద పెద్దగా కనబడుతుంది అంటే మనం బై మిస్టేక్ నరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఇందులో చాలా చాలా తక్కువ ఆల్మోస్ట్ లేనట్టే ఉంటుందండి ఓకే అండి జనరల్గా అంటే వెన్నెముక సమస్యలపై ఉండే అపోహలు ఏంటి సో ప్రధానమైన అపోహ ఏంటంటే వెన్నెముక సమస్యల్లో ఎంత తీవ్రంగా ఉన్నా వీరికి ట్రీట్మెంట్ తీసుకోకూడదని సర్జరీ చేయించుకోకూడదని సర్జరీ చేయించుకుంటే ఏదో అయిపోతుందని చాలా మందికి అనవసరమైన భయ భయాందోళనలు ఉన్నాయండి దయచేసి ఎవరికైనా వెన్నెముకలో నరం నలుగుతూ ఉంటే ఆ నరం దానివల్ల మనకు ఇబ్బంది అంటే నొప్పి కానీ వీక్నెస్ కానీ తిమ్మిర్లు కానీ యూరిన్ కంట్రోల్ తగ్గడం కానీ మోషన్ తగ్గడం కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలి సేఫ్గా ఎండోస్కోపీలో అయితే ఆ సేఫ్టీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనవసరంగా మనం వారు వీరు చెప్పింది విని లేట్ చేసినట్టయితే మన నరాలు డ్యామేజ్ అయిపోయిన తర్వాత అంటే నరం పడిపోయిన తర్వాత ఏం చేసినా కూడా రికవరీ ఉండదు ఎంత తొందరగా మనం ట్రీట్ చేస్తే అంత తొందరగా వారికి రికవరీ అవుతుందండి వెన్నుముక సమస్యల గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ సాక్షి